సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం హేల్ క్రీడా మైదానంలో మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వాకర్స్, రిటైర్మెంట్ కార్మికులు, యువతను కలిసి ఎన్నికల్లో తనను గెలిపించాలని కోరారు. తనను గెలిపిస్తే వాకింగ్ ట్రాక్లు, ఇండోర్ ప్లే గ్రౌండ్స్ కోసం కృషి చేస్తానని తెలిపారు. కాసేపు వారితో కలిసి సరదాగా క్రికెట్ ఆడారు. అంటే నమస్తే. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్టీఆర్ పోటీ సపోర్ట్ రైతులకు అందుబాటులో ఉంటుంది. బిహెచ్ఎల్ గ్రౌండ్కి వచ్చిన మా సోదరులందరం కలిసి, ప్రభాకర్ రెడ్డి, అరుణ్ గౌడ్, రవిచారి, వీళ్ళందరం కలిసి వచ్చి వాకర్లతోటి, క్రీడాకారులతోటి మాట్లాడినాం. వాళ్ళందరూ కూడా మేము కాంగ్రెస్ పార్టీని దీవిస్తాం, చేతి గుర్తుకు ఓటేస్తాం, ఓటేసి గెలిపిస్తామని చెప్పి వాళ్ళందరూ కూడా బ్లెస్సింగ్స్ ఇచ్చారు. వాళ్ళు కూడా చిన్న చిన్న సమస్యలు అన్నీ కూడా చెప్పారు. గత ప్రభుత్వాలు మాకు వాకింగ్ ట్రాక్లు ఏర్పాటు చేసి ఇస్తున్నారు, చేయలేరు. మీరు ఎంపీ గెలిచిన తర్వాత ప్రతి ప్రాంతం, ప్రతి సెగ్మెంట్లో కూడా ఒక ప్లే గ్రౌండ్ ఏర్పాటు చేసి వాకింగ్ ట్రాక్లు, ఇండోర్ స్టేడియం కూడా ఏర్పాటు చేయాలని కూడా ప్రజలందరూ కోరుకోరు. ఖచ్చితంగా చేస్తాం. మన ప్రభుత్వం తెలంగాణలో ఉంది, రేపు రానున్న రోజులలో కూడా ఇండియా కూటమి ఈ దేశంలో కూడా వస్తుంది కాబట్టి క్రీడాకారులకు కూడా ప్రోత్సాహంగా ఉంటామని. బిహెచ్ఎల్